బత్తాయి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ బత్తాయి తిని సి విటమిన్ పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బత్తాయి డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బత్తాయి తినడం వల్ల సి విటమిన్ అందుతుందని అంతేకాకుండా కరోనా వైరస్ ను అరికట్టవచ్చని తెలిపారు. తెలంగాణలో బత్తాయి సాగు అధికంగా ఉందని రైతులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ బత్తాయిని తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, మండల అధ్యక్షులు మల్లేశం, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు పిలుపు ఇవ్వడంతో ఈరోజు మండలంలో మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, చింగలమిండ చైర్మన్, డైరెక్టర్లు, మా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ వచ్చి ఈ సంత్రాలు తింటే విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనివల్ల కరోనా దగ్గరికి రాకుండా చూడవచ్చు. అలానే మన తెలంగాణ బత్తాయి పండించిన రైతులను ఆదుకున్న వాళ్ళమైతాము. ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలా చాలా బాగుంటుందని నిన్న పేపర్లో కూడా ఆర్టికల్గా వచ్చింది. సంతోష్ అన్న కూడా తను పర్సనల్గా మెసేజ్ వాట్సాప్లో పెట్టినారు.